హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తానండి. ఆ జాకెట్తో ఇప్పుడు ఒక హ్యాండ్ కోసం ఒక ఫోల్డింగ్ తీసుకొని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం అట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు మిషన్ లైన్ కోసం ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ముందు ఒక 1 ఇంచ్కి, అంటే మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి మార్కింగ్ పైనుంచి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోలా దగ్గర పొడవు ఎంత అయితే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి పొడవు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. కచ్చు భాగానికి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పొడవుగా ఒక మార్క్ చేసుకొని మన స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి కచ్చు భాగానికి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. లేదా మన టేప్తో అయినా సైజ్ చూసుకొని ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చంక భాగానికి మనం ఒక 2 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కచ్చు భాగానికి. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చంక భాగం దగ్గర. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసే హెమ్మింగ్ వర్క్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉంది, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి లోతు భాగం తీసుకోవాలి. మనకి 2 హ్యాండ్స్ ఉన్నట్లయితే 2 రైట్ సైడ్స్ కూడా మనకి హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఒకదానిపై వేసుకొని ఇప్పుడు మనం లోతు భాగానికి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు భాగానికి ఈ విధంగా మనం ఇక్కడ 1.5 వరకు స్ట్రైట్ తీసిన దగ్గర నుంచి లోతు భాగానికి మనం మార్క్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా లోతు భాగం తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. మనకి లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మనకి షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనకి జాయింట్ చేసినప్పుడు మధ్యలో కరెక్ట్గా మిడిల్ పాయింట్కి వచ్చినట్లయితేనే ఈ కటింగ్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది హ్యాండ్స్ అనేది. లేదా ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ మనకి పైకి బుడగలా తేలిపోతుంటుంది, ఆ విధంగా లేకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్కి రావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.